ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపించాలని తహతహలాడుతున్నట్లు హైడ్రా ఏర్పాటు ద్వారా తెలుస్తోంది. అయితే నిజానికి ఇది తన మార్కును చూపించుకోవడానికా, లేకపోతే హైదరాబాదులో నిజంగానే చెరువులు కబ్జా అయ్యి ప్రకృతి విపత్తులకి విలయానికి కారణమైనటువంటి ఈ యొక్క అక్రమ కట్టడాలని చూసి ఆవేదన చెంది తను ముఖ్యమంత్రి అయితే ఇలాంటివి ఖచ్చితంగా ప్రోత్సహించకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటానని ముందే అనుకున్నారా తెలియదు. కానీ హైడ్రా ద్వారా మాత్రం హైదరాబాద్లో చాలా వరకు చాలామందికి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న మాట వాస్తవం. తనకు అవసరమైన పటిష్ట సంఖ్యాబలం కోసం ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చేర్చుకొని ఇప్పుడు నమ్మకం కుదిరేక ఆయన అసలు అజెండాను బయటకు తెస్తున్నారా, లేకపోతే నిజంగానే తన మనసులో ఉన్నటువంటిది సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా నేను చేయాలనుకుంటున్నటువంటి పని కర్త కర్మ క్రియై అన్నిటికీ కారణభూతుడై హైదరాబాద్ని రక్షించాలనుకుంటున్నారా? నిజానికి రేవంత్ రెడ్డికి తెలంగాణలో ప్రతి అంగుళంపై కూడా అవగాహన ఉంది. అధికారంలోకి రాకముందే హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికను ఎన్నికల ప్రచారంలో చెప్పి నగరవాసులు ఓట్లు అడిగారు. ఆయన మాటల్ని నగరవాసులు అంతగా పట్టించుకోలేదు, కానీ ఒకసారి మీరు గత ప్రచారాలు చూస్తే అర్థమవుతుంది. రోజు రోజుకి కుచించుకుపోతున్న హైదరాబాద్ సిటీని కాపాడడం, అడ్డదారుల్లో ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను పునరుద్ధరించడం, ఆక్రమణలకు గురైన చెరువులు కుంటలు నీటి వనరుల ప్రాంతాలను పునరుద్ధరించడం, అక్రమ కట్టడాలను కూల్చడం, ఫుడ్ ట్యాంక్ లెవెల్లో ఉన్న కట్టడాలు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చడం, వరద నీటి నిర్వహణ అనుకోని విపత్తుల నుండి నగరాన్ని కాపాడడం, ట్రాఫిక్ నిర్వహణతో పాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ నగర సంబంధిత విషయాలలో పాలనా సంస్కరణలు పర్యవేక్షించడం, ఇలా ఎంతో విశాల పరిధితో హైడ్రాను ఏర్పాటు చేశారు. GO 99 ప్రకారం హైడ్రాకు ఉన్న అధికారాల పరిధిని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న మాట వాస్తవం. 20-30 ఏళ్లుగా నివాసం ఉంటున్న కట్టడాలను సైతం NRSA అందుబాటులో ఉన్న టౌన్ సర్వే ఆధారిత పత్రాలు, ఇతర అధికారిక పత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చడం రాజకీయ వివాదాలకు కారణమవుతున్న మాట కూడా వాస్తవం. గతంలో కూడా TRS అధికారంలో ఉన్నప్పుడు నగరంలో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. అప్పుడు మూసీ నది పరీవాహక ప్రాంతాలతో పాటు నాలాలను అక్రమంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టడంతోనే అసాధారణ రీతిలో వరదలు ముంచెత్తాయని, అక్రమ కట్టడాలు కూల్చుతామని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని అప్పటి మంత్రి కేటీఆర్ అయితే ప్రకటించాడు. కానీ సొంత పార్టీ నేతలే కబ్జాలలో ఉన్నందున రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కూల్చివేతలు విరమించుకున్నాడు. వరదలు వచ్చినప్పుడు కూల్చివేతలు ఆక్రమణల గురించి ఆర్భాటంగా ప్రకటనలు చేసి తర్వాత వాటి సంగతి పట్టించుకొని రాజకీయ నాయకులను చూసి చూసి నగర ప్రజలు కూడా అలసిపోయారు. అయితే రేవంత్ సర్కార్ హైడ్రా పేరిట ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిదే అవుతుందా, చివరి వరకు నిలబడుతుందా, రాజకీయ ఒత్తులకు తలగ్గుతుందా చూడాలి. ఇప్పటికైతే కూల్చివేతల్లో దూకుడుగానే ముందుకు వెళ్తుంది. గతంలో TRS పాలనలో ఎన్కన్వెన్షన్ కూల్చుతామని హడావిడి చేసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు హైడ్రా మాత్రం కూల్చివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. నగరంలో 1956 5,000కు పైగా ఉన్న గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించకపోయినా కనీసం 30 సంవత్సరాల క్రితం నాటి పర్యావరణ పరిస్థితులను తీసుకుని రాగలిగిన హైడ్రా విజయవంతమైనట్లే. ఇప్పుడు నగరానికే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దీన్ని ఓఆర్ఆర్ పరిధికే పరిమితం చేయకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి టెడ్రాగా మార్చాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పేరిట చిన్న చిన్న పట్టణాలు పల్లెటూర్లలో సైతం చెరువులు ప్రభుత్వ సంస్థలు ఆక్రమణలకు గురవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి విప్లవాత్మక ప్రభుత్వ విధానాల కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ సొంత నాయకుల ఆక్రమణల విషయంలో ఎంతవరకు రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకోగలరో కాలమే నిర్ణయించాలి. హైడ్రా పాలక మండలిలో రాజకీయ నియామకాలు ఉంటే గనక అది మళ్ళీ మొదటికే వస్తుంది. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజమైన స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి విస్తృత అధికారాలు రక్షణ కల్పించి తమను తాము నిరూపించుకోవాలి. ఈ కూల్చివేతలలో కొందరు పేదలు కూడా తమ కష్టార్జితంతో కొనుక్కొని కట్టుకున్న ఇల్లు ఉన్నాయి, అలాగే మధ్యతరగతులు నలిగిపోతున్న వాటా వాస్తవం. వారి పట్ల ప్రభుత్వం వైఖరి చెప్పలేదు. కబ్జా కాలం, ఆక్రమణదారుల చట్టబద్ధత లాంటి అంశాల్లో రెవెన్యూ చట్ట సవరణ చేయాల్సి రావచ్చు. అందుకే ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఈ మధ్య రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది, ఇతర రాష్ట్రాలతో కాదని అమెరికా వేదికగానే ప్రకటించాడు. ప్రపంచ నగరాల సదుపాయాల కల్పన దిశగా హైదరాబాదును అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలతో అయ్యే పని కాదు. హైడ్రా లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు మరిన్ని తీసుకుంటేనే అది సాధ్యం. ప్రపంచంలో చాలా నగరాలు పట్టణ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాయి. అందుకు రాజకీయ సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. మన దేశంలో కూడా పట్టణ ప్రణాళికల అమలులో ఇవే అవరోధాలుగా మారాయి.
సరైన పరిపాలనా విధానాలు లేకపోవడం, పన్నుల విధానం సక్రమంగా అమలు జరగకపోవడం హైదరాబాద్లో అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిందని చెప్పొచ్చు. పాత బస్తీలో పన్నుల వసూళ్లు ప్రభుత్వాలకు అతిపెద్ద సవాల్. మిగిలిన నగరం కడుతున్న పన్నులతో పాత బస్తీకి సౌకర్యాలు కల్పించడం పన్నుల వసూలులో అసమానతలను ఎత్తి చూపుతుంది. నిజానికి అక్కడ కరెంటు బిల్లు కూడా ఎవరో కట్టరు, కనీసం వాటర్ బిల్లు కూడా కట్టరు. దీనికి ఆజ్యం పోసింది ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళంత దరిద్రము అక్కడ పాత బస్తీని చండాలం చేసేశారు. ప్రజా రవాణా భద్రతల విషయంలో కూడా ప్రభుత్వం తీరును మెరుగుపరుచుకోకుండా ప్రపంచ స్థాయి నగరంగా ఎదగలేదు. మిగతా వాళ్ళందరూ పన్నులు కట్టి ఆ పన్నుల ద్వారా పాత బస్తీలకు ఇవ్వడం. అంటే ఇక్కడ నేను ఇది ఒక తీసుకొస్తానని చెప్పక అనుకోకండి, కానీ ఇప్పుడు మామూలుగా హిందువులు హుండీలు వేసే డబ్బులతో ముస్లింలని మక్కాకు పంపించడం, క్రైస్తవుల్ని జెరూసలేంకి పంపించడం లాంటిదన్నమాట. ఇదే దౌర్జన్యం హైదరాబాద్లో కూడా అంతే. అందరు కడుతున్న పన్నులు పాత బస్తీలకి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ముఖ్యంగా దీనికి పూర్తిగా 100% ఆజ్యం పోసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికీ హైదరాబాద్లో రిస్క్ ప్రివెన్షన్ సిస్టమ్ లేదు. చిన్న చిన్న వరదలకు నగరం అతలాకుతలమైపోతుంది. ఆకస్మిక వరదలు వస్తే, క్లౌడ్ బరస్ట్ లాంటివి సంభవిస్తే కోఫెన్గెన్ లాంటి నగరాల్లో భారీ అండర్ వాటర్ టన్నెల్స్ నిర్మించి ఎక్కడికక్కడ నీరు టన్నెల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి. అవుటర్ చుట్టూ కొత్త నగర నిర్మాణాల్లో ఇలాంటి మోడల్ను ప్రవేశపెట్టగలమా అన్నది ఇప్పుడు చూడాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకునే నగరాన్ని నిర్మిస్తేనే ఆధునిక నగరాలు సరసన నిలవగలదు. దీనికోసం రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి గుంతలు ఎక్కువగా టన్నెల్స్ని తీయాలి. ఒక్కొక్క టన్నెల్ 10-20 లక్షల లీటర్ల కెపాసిటీ వంటి వాటి గుంతలు తీయగలిగితే కొంతవరకు వరదను తగ్గించి ట్రాఫిక్ని క్లియర్ చేయొచ్చు, ప్రజలు కూడా ఇబ్బంది పాలవ్వకుండా ఉండవచ్చు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ పాలనకు ఇప్పుడు ఇది కఠిన పరీక్షలా మారిందన్నమాట కూడా వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అధిష్టానం ప్రతిదానికి ఒప్పుకోదు. ముఖ్యంగా ఢిల్లీ అధిష్టానంలో ఉన్నటువంటి సోనియా గాంధీ అన్ని విషయాలకి ఒప్పుకోరామే. ఈరోజు ఏం జరుగుతోంది, మన రాజకీయ మన పార్టీకి ఎంతవరకు లాభం అనేది మాత్రమే చూసే రకాలు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకవేళ అధిష్టానానికి మించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటే ఆయనకి పదవీ గండమే కాదు ప్రాణగండం కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుల అక్రమ కట్టడాల విషయంలో ఎలా ముందుకు వెళుతుందో అని సర్వత్రా ఆసక్తి ఉంది. ఆచరణ సాధ్యమైన నియమాలు, తారతమ్య భేదాలు లేని చట్టాలు, ప్రజాస్వామ్యబద్ధ విధానాలు, గౌరవప్రదమైన అమలు తీరుతో ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి ఇక్కడ నాగార్జున ఏదైతే ఎన్కన్వెన్షన్ కట్టారో అక్కడ 3.5 ఎకరాలను కూల్చేశారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ కట్టినటువంటి ఫాతిమా కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మరికొన్ని కట్టడాలు కావచ్చు, ఇవన్నీ చెరువుల్ని ఆక్రమించే కట్టారు. మరి ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ పైకి వెళ్లకుండా కేవలం సామాన్యులపైకే వెళ్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ అసదుద్దీన్ ఒవైసీ డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి. సోనియా గాంధీ కూడా వాళ్ళ వైపే ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా సోనియా గాంధీతో ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు హైడ్రాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. లోపాయికారంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి అన్నది మనకు తెలియకపోవచ్చు. కానీ హైడ్రా నిర్మాణంలో ఈ హైడ్రాని సృష్టించి దేనికోసం సృష్టించారు, ఎందుకు సృష్టించారు అన్నది పక్కన పెడితే ఇది నిజంగా అక్రమ కట్టడాలని కూల్చేసి నాలాలు అలాగే చెరువుల్ని కాపాడే విషయంలో అయితే గనక రేవంత్ రెడ్డి జీవితంలో కాదు చరిత్రలో నిలిచిపోయే నాయకుడవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు కూడా అవే, నేను వచ్చేసరి గెలిచినా గెలవకపోయినా, నేను ఈ పార్టీలో ఉండినా ఉండకపోయినా, అధిష్టానం నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసినా చేయకపోయినా, నా పదవీ కాలం ఉన్నంత వరకు ప్రజలకి నేను నిస్వార్థంగా సేవ చేయాలన్నదే నా ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఎంతవరకు ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుందో చూడాలి.